हाई फ्रेंड्स, हाई एवरीवन, वेलकम टू अवर चैनल बीएस सिविल इंजीनियर। वीडियो मनम इलेक्ट्रिक स्कूटर्स इस्ता कदा, दानिकी ए विधंगा मनम अप्लाई चेयालन्न चूद्दाम। सो फर्स्ट आफ् आल मन की एनआरईडी सीएपी वाळ्ळु इच्चिन मोबाइल ऐप ई मोबिलिटी ऐप इंस्टॉल चेसुकोवाली। चेसुकुन्न तर्वात ई विधंगा वस्तुंदी लॉगिन। टाइप आफ् यूजर दग्गर एंप्लॉयी सेलेक्ट चेसुकोवाली। एंप्लॉयी आईडी मी एंप्लॉयी आईडी मीरु एंटर चेसुकोवाली। एंप्लॉयी आईडी अलागे मोबाइल नंबर अदे विधंगा ओटीपी वस्तुंदी मोबाइल की। सो आ ओटीपी नंबर कूडा मनं इक्कड एंटर चेसुकोवाली। इदिगो वच्चिंदि कदा इक्कड, सो अक्कड मनकु वच्चिन ओटीपी नि मनं इक्कड एंटर चेस्तां। एनआरईडी सीए नुंचि वच्चिंदि, इदिगो इप्पुडु वच्चिंदि कदा। सो लेटेस्ट ओटीपी मनं इक्कड एंटर चेसुकोवाली। चेसुकोनि अलागे डीडीओ नंबर मनं पेस्ट चेसुकोवाली। ऑलरेडी कॉपी चेसुकोनि उंचुकोनि అది పేస్ట్ చేసుకుని లాగిన్ చేస్తే లాగిన్ అవుతుంది। సో వన్స్ ఇలా లాగిన్ అయిన తర్వాత మన డిస్ట్రిక్ట్ అడుగుతుంది। మనం డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుని సెలెక్ట్ వెహికల్ అంటుంది, కాస్ట్ బైక్ ఫ్యూజన్ సిబి చూపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి। అంటే మనకి మల్టిపుల్ ఆప్షన్స్ లేవు కాబట్టి అక్కడ ఉన్నది రెండు కూడా ఒకటే మోడల్. సో అది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి। ఇక్కడ మీకు కావాల్సిన మోడల్ బ్రౌచర్ అలాగే మోడల్ వీడియో ఆప్షన్స్ ఉన్నాయి। బ్రౌచర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఈ విధంగా వస్తుంది డౌన్లోడింగ్ ఫైల్ అని చెప్పి, బ్రౌచర్ పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది। ఆ పీడిఎఫ్ మనం ఓపెన్ చేసి చూసుకోవచ్చు కంప్లీట్గా డౌన్లోడ్ అయిన తర్వాత। ఓకే, అదేవిధంగా వ్యూ కౌజ్ బైక్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఏంటంటే యూట్యూబ్ వీడియో లింక్ అంట, అది యూట్యూబ్ వీడియో డెమో వీడియో ఓపెన్ అవుతుంది। ఓకే, అది కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు। ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే వీడియో ఓపెన్ అయింది కదా, ఈ విధంగా మనకి చూపిస్తుంది। అయితే ప్రొసీడ్ మీద మనం క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి అప్లికేషన్ వస్తుంది, ఎంప్లాయీ ఐడి నాట్ అవైలబుల్ అని వస్తుంది। సో మనం డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసుకోవాలి, అంటే సీనియర్స్ ఎల్డర్స్ ఉన్నారు కదా వాళ్ళకైతే వస్తుందేమో, మనం న్యూ ఎంప్లాయీస్ కాబట్టి మనకి రావట్లేదు, ఇంకా అప్డేట్ ఇవ్వచ్చు బహుశా। సో మన ఫుల్ డీటెయిల్స్ మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి, ఫుల్ నేము అదేవిధంగా ఫాదర్ నేము, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి। పెద్ద నేమ్ అయితే పట్టట్లేదు, ఫుల్ నేమ్ అయితే, సో షార్ట్ కట్లు ఇస్తున్నాను నేను వైఎస్జి గోవింద్ బాబు అని చెప్పి ఫాదర్ నేము। అదేవిధంగా మన ఫర్దర్ డీటెయిల్స్ అంటే మన డిపార్ట్మెంట్ ఏంటి ఇవన్నీ కూడా, అపాయింట్మెంట్ ఆర్డర్లో మనకి మన డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఆ డిపార్ట్మెంట్ చూసుకుని మన డిపార్ట్మెంట్ పెట్టుకోవాలి। అలాగే ఆర్గనైజేషన్ దగ్గర ఇంకా సచివాలయం అన్నది ఇవ్వలేదు కాబట్టి ప్రజెంట్ నేను పంచాయతీరాజ్ అని చెప్పి పెట్టాను, అయితే అది కూడా ఇస్తే కనుక ఆ ఆప్షన్ డైరెక్ట్గా మన స్పెషల్ డిపార్ట్మెంట్ కనుక ఎనేబుల్ చేస్తే ఆ డిపార్ట్మెంట్ మనం పెట్టి చేసుకోవచ్చు। ఓకే, సో ప్రజెంట్ అయితే అలాగా మనకి ఇవ్వలేదు, ఎక్కడ కూడా లేదు, అందుకే నేను ఇంకా పంచాయతీరాజ్ అని చెప్పి పెట్టేశాను। ఓకే, సో ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను, అది చెప్పాను పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఉంది కదా పిఆర్ఆర్డి, సో అది సెలెక్ట్ చేశాను। ఇంకా ఆర్గనైజేషన్ వచ్చేసరికి మన ఏ డిపార్ట్మెంట్ అయితే అది ఇంజనీరింగ్ వింగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లేకపోతే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవచ్చు। అంటే ఇక్కడ కూడా మనకి స్పెసిఫిక్గా ఇవ్వలేదు, మన సచివాలయం స్టాఫ్ అని చెప్పి సపరేట్గా ఎనేబుల్ చేస్తారమ్మా షార్ట్లీ, మేబీ అప్డేట్. సో ఈ ఆప్షన్ కూడా మనం, అలాగే మన ఆధార్ నెంబర్ అడుగుతుంది, ఆధార్ నెంబరు డెసిగ్నేషన్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి। వన్స్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ మండల్ ఇవి కూడా, సో ప్రతిదీ మన డెసిగ్నేషన్ కంప్లీట్గా పెడితే అవ్వట్లేదు, సో షార్ట్ ఫామ్లో ఈ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అని చెప్పి పెట్టాను నేను। ఓకే, మన డిస్ట్రిక్ట్ మండల్ మనం ఏ మండలం అయితే ఆ మండల్ సెలెక్ట్ చేసుకోవాలి, అదే పంచాయతీ కూడా అడుగుతుంది మనం ఏ పంచాయతీలోకి వస్తున్నాం, లేకపోతే రెవెన్యూ విలేజ్ ఉంటే రెవెన్యూ విలేజ్, మన అన్ని పంచాయతీలు చూపించకపోతే రెవెన్యూ విలేజెస్ చూపించింది ఇక్కడ, సో రెవెన్యూ విలేజ్ సెలెక్ట్ చేసుకోండి మీ రెవెన్యూ విలేజ్ ఏదైతే అది। అలాగే జాయినింగ్ డేట్ రిటైర్మెంట్ డేట్ కూడా అడుగుతుంది, జాయినింగ్ డేట్ ఎంత రిటైర్మెంట్ డేట్ ఎంత, శాలరీ కూడా అడుగుతుంది, ఈ డీటెయిల్స్ కూడా మనం ఎంటర్ చేసుకోవాలి, మన అపాయింట్మెంట్ లెటర్లో ఉంటాయి జాయినింగ్ డేట్ అవిని, అవి చూసి మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు। అలాగే అడ్రస్ కూడా అడుగుతుంది, అడ్రస్ కూడా ఇవ్వాలి ప్రజెంట్ అడ్రస్, అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత జాయినింగ్ డీటెయిల్స్ అన్నమాట, జాయినింగ్ డేట్ రిటైర్మెంట్ డేట్ అలాగే శాలరీ ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఎంటర్ చేసుకోవచ్చు।
డైరెక్ట్గా వెళ్ళి ఆప్షన్ ఇచ్చినట్లు లేరు నేను అనుకోవడం. ఎనేబుల్ అవ్వాలి ట్రై చేసాం కానీ ఇంకా ఈ విధంగా మనం బ్యాక్ వెళ్ళాల్సిందే. అదేవిధంగా రిటైర్మెంట్ డేట్ అంటే ఫ్యూచర్లో మన ఏజ్కి ఒక మన ఏజ్ని బట్టి మనం చూసుకోవాలి అది రిటైర్మెంట్ డేటు. అది చూసుకుని దాన్ని బట్టి రిటైర్మెంట్ డేట్ పెట్టండి. నేను ఇక్కడ టెంపరీగా పెట్టాను అంటే మీకు అర్థం అవ్వడం కోసం. జస్ట్ ఆ డేటు పెట్టి సబ్మిట్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి మనం. ఓకే సో వన్స్ మనకి రిటైర్మెంట్ ఏజ్ ఎప్పటికి వస్తుందో ఆ ఏజ్ని బట్టి మనం డేట్ సెలెక్ట్ చేసుకుని ఆ ఇయర్ నేను ఇక్కడ డిసెంబర్ 2039 పెట్టాను. సో 24 డేటా జాయినింగ్ కాబట్టి అదే అవుతుంది. సో ఈ విధంగా మనం రిటైర్మెంట్ డేట్ పెట్టిన తర్వాత శాలరీ వచ్చేసరికి మినిమం 5 క్యారెక్టర్స్ ఉన్నాయి, 15,000 మన శాలరీ అయితే. అలాగే బైక్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఇచ్చింది, అలాగే వెహికల్ కలర్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. బ్లూ ఆర్ వైట్ అని చెప్పి ఆప్షన్ 1 బ్లూ, ఆప్షన్ 2 వైట్ అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 36 మంత్స్ 10 ఇయర్ పర్ మంత్ 10 అని చూపిస్తుంది కదా. సో ఇవేం పట్టించుకోకండి, మేబీ దిస్ మేబీ అప్డేటెడ్ షార్ట్లీ, అప్పుడు మళ్ళీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ విధంగా చూపిస్తుంది. వన్స్ అది అప్డేట్ అయిన తర్వాత మనం డీటెయిల్గా కరెక్ట్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ ఫిగర్స్ అవి కరెక్ట్ కాదు. అయితే ఇప్పుడు సబ్మిట్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా వస్తుందన్నమాట, డిక్లరేషన్ వస్తుంది మన సిగ్నేచర్ తోటి. సో డౌన్లోడ్ ద డిక్లరేషన్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి మనం డిక్లరేషన్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసి, అలాగే డౌన్లోడ్ ద డెలివరీ చలాన్ ఉంది అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ డిక్లరేషన్ ఏదైతే మనం డౌన్లోడ్ చేస్తామో దాన్ని అప్లోడ్ చేయాలన్నమాట ఇక్కడ సైన్ చేసి. సో యువర్ అప్లికేషన్ నెంబర్ జనరేట్ ఫిల్అప్ డీడీఓ డీటెయిల్స్ అండ్ అప్లోడ్ డిక్లరేషన్ అని ఉంది కదా. సో ఈ విధంగా మనకి డిక్లరేషన్ డౌన్లోడ్ అయింది, పీడిఎఫ్ డౌన్లోడ్స్లో సేవ్ అయి ఉంటుంది. ఈజీపీఆర్ అంటే ఈస్ట్ గోదావరి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అని చెప్పి షార్ట్కట్. సో మనకి అది ఓపెన్ చేస్తే మనకి ఏ విధంగా వస్తుంది చూద్దాం. సో ఈ విధంగా మన డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి, కింద డిక్లరేషన్ ఉంది, మన సిగ్నేచర్, అలాగే డీడీఓ సిగ్నేచర్ కూడా ఉండాలి. అండర్టేకింగ్ ఆఫ్ డీడీఓ కూడా ఉంది కాబట్టి వాళ్ళు ఈఎంఐ అమౌంట్ వాళ్ళు కట్ చేయాలి కాబట్టి. సో ఈ డీడీఓ నేమ్, నెంబరు, మొబైల్ నెంబరు ఆ డీటెయిల్స్ తోటి, డీడీఓ డీటెయిల్స్ తోటి సిగ్నేచర్ కూడా ఉంది. సో ఇది మనం ఇవన్నీ ప్రాపర్గా రాసి అప్లోడ్ చేసుకోవాలి. ఓకే సో వన్స్ ఇది మనం సైన్ చేసి అప్లోడ్ చేసామంటే, అప్లోడ్ చేసి సబ్మిట్ చేసామంటే దాట్స్ ఆల్, ప్రాసెస్ ఈజ్ ఓవర్. మన ఎలక్ట్రిక్స్ కోటా కోసం మనం ఆన్లైన్లో అప్లై చేసే ప్రాసెస్ అయితే ఇది. సో హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.